మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో మా ఇంకొక వార్త కూడా రావడం జరిగింది మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అసత్యాల కాంగ్రెస్ అవివేకపు పాలన అంటూ మరి అసలు ఏంటో డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం కేసీఆర్ పథకాలను రద్దు చేయడం సిగ్గుచేటు ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనా ప్రజా పాలన ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు మరి హామీలు ఏమేమి ఇచ్చారు ఆ హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే నిలదీస్తున్నారు మరి ఆ హామీలు కూడా క్లియర్గా అడగడం జరిగింది ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛన్ హామీ పదకొండు నెలలైనా అమలు కాలేదు సో పదకొండు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు మరి ఎందుకు అమలు కాలేదంటూ హరీష్ రావు గారు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది పద్దెనిమిది ఏండ్లు పైబడిన మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అన్నారు ఇప్పటి వరకు ఆచరణ అతి గతి లేదు పద్దెనిమిది ఏండ్లు పైబడిన మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చిరు మరి ఇప్పటివరకు కూడా దాని గురించి అయితే ఆ ఊసే లేదంటూ ఆ క్వశ్చన్ చేశారు అలాగే ప్రతి విద్యార్థికి ఐదు లక్షలతో విద్యా భరోసా కార్డు ఎక్కడిచ్చారో తెలియదు ప్రతి విద్యార్థికి కూడా అంటే చదువుకోవడానికి ఐదు లక్షల రూపాయలకు ఐదు లక్షల రూపాయలు కలిగినటువంటి భరోసా కార్డు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఇంతవరకు అయితే హామీ అయితే ఇక్కడ ఇచ్చినా కూడా మాకు ఐడియా లేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు గారు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది ప్రతి పంటకు బోనస్ హామీ సన్న వడ్లకే పరిమితం కళ్యాణలక్ష్మి లక్షతో పాటు తులం బంగారం ఊసే లేదు మహిళా విద్యార్థులకు ఎలక్ట్రిక్ వాహనాల హామీ ఎటెళ్ళిందో గుర్తులేదు మరి ఇవన్నిటిని కూడా హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఒకవేళ కనుక అవన్నిటిని కూడా నెరవేర్చాలంటే కూడా ఆర్థిక సంక్షోభం అయితే ఖచ్చితంగా తప్పదు ఎందుకంటే కా ఏదైనా సరే ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే అధికారంలోకి రావాలి అంటే డెఫినెట్గా హామీలు ఇవ్వాల్సిందే మరి హామీలు డెఫినెట్గా మేము నెరవేరుస్తాం అనుకుంటేనే ఆ హామీలు అయితే ఇవ్వాలి ఎందుకంటే ఒకవేళ కనుక అధికారంలోకి రావాలని చెప్పి కొన్ని పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన తర్వాత డెఫినెట్గా మేము నెరవేరుస్తామనే ఉద్దేశంతో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఆర్థిక సం అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఉన్నటువంటి ఇన్కమ్ ఏంటో తెలియదు రాష్ట్రానికి వచ్చేటువంటి ఇన్కమ్ ఏంటో తెలియదు ఆ ఇన్కంలో నుండి కంప్లీట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు అన్నిటికీ కూడా ఖర్చులు ఎంతో తెలియదు మరి అలాంటప్పుడు హామీలు ఇచ్చి ఇలాంటి పొరపాట్లే చేయకూడదు అనమాట ఎవరైనా సరే కాబట్టి మంత్రి హరీష్ రావు గారు అయితే సో ఈ హామీలు అన్నీ కూడా ఎట్టుపోయినాయని చెప్పి క్వశ్చన్ అయితే చేస్తున్నారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను అయితే ఆరు గ్యారంటీలకైతే అమలు చేయడం జరిగింది కాకపోతే ఈ తులం బంగారం విషయం మాత్రం ఇప్పటి వరకు అంటే సో ఇక్కడ చూసుకున్నట్లయితే కళ్యాణ్ లక్ష్మి అయితే ఇస్తున్నారు కావచ్చు కానీ తులం బంగారం ఎక్ ఎక్కుపోయిందో అయితే ఇప్పటివరకు అయితే గుర్తే లేదంటూ హరీష్ రావు గారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది మహిళా విద్యార్థులకు కూడా ఎలక్ట్రిక్ బస్సు అంటే మహిళలు చాలా మంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి సో వాళ్ళకైతే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వాహనాలనైతే అమలు చేస్తామని చెప్పి ఆమె ఇచ్చారు అట్లనే విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల యొక్క కార్డు భరోసా కార్డు ఇస్తామన్నారు అది కూడా అవన్నీ కూడా ఎటువైనాయి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు గారు అయితే నిలదీయడం జరిగింది